హలో ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? ఈరోజు నేను మీ అందరికీ ఒక హైదరాబాద్లో ఒక స్ట్రీట్ ఫుడ్ కార్నర్ని ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకుంటున్నాను. కుక్కట్పల్లి జేఎన్టీయూ ఆ ఏరియాకి దగ్గరలో ఉండే వాళ్ళకైతే ఇది చాలా దగ్గర అండి. ఐడియల్ లేక్ అంటారు, యాక్చువల్గా ఐడియా ఉండి ఉంటుంది మీకు. ఐడియల్ లేక్ దగ్గరలో చాలా ఫుడ్ పాయింట్స్ పెట్టుకొని ఉన్నారు. మనం యూజువల్గా మాదాపూర్లో చూస్తాము ఇలాగ అన్ని స్ట్రీట్ ఫుడ్ అన్నీ కూడా ఒకే దగ్గరలో ఇట్లా స్టాల్స్ పెట్టి ఉండడము. సో సేమ్ నాకు అలాగే ఇక్కడ ఐడియల్ లేక్ దగ్గరలో కనిపించింది. సో ఇవన్నీ కూడా నేను వీడియో తీసాను. సో ఏదైనా ఒక వీకెండ్ ఫ్యామిలీతో ఎంజాయ్ చేయాలి, బయట తినాలి అనుకునేటప్పుడు ఎప్పుడు వెళ్ళే రెస్టారెంట్స్లో కాకుండా ఒకసారి ఇలా స్ట్రీట్ ఫుడ్స్ కూడా ట్రై చేయొచ్చు. ఇదైతే అన్నీ ఉన్నాయండి, పిల్లలు పెద్దలు అందరూ తినేలాగా ఐస్ క్రీమ్స్, దోస పాయింట్స్, అలాగే చైనీస్ నూడిల్స్, ఫ్రైడ్ రైస్ లాగి అలాంటివి ఉన్నాయి, అలాగే కబాబ్స్ ఉన్నాయి. సో అందరూ ఎంజాయ్ చేసేలాగా అన్ని ఫుడ్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఒక వీకెండ్ అట్లా ఈవినింగ్ టైమ్స్లో హ్యాపీగా వచ్చేసి ఎంజాయ్ చేయొచ్చు. ఈవినింగ్ 5:30 నుంచి స్టాల్స్ అనేది పెట్టడం స్టార్ట్ చేస్తున్నారు. అండ్ నైట్ 11 వరకు ఉంటుందంట, నేను అడిగాను 11 వరకు 12 వరకు కూడా కొన్ని కొన్ని స్టాల్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. సో లేట్ నైట్ ఏదైనా తినాలనిపించినప్పుడు కూడా ఇక్కడికి వచ్చేయచ్చు. ఇక్కడ వ్యూ కూడా చాలా బాగుంది, వెనక బ్యాక్ సైడ్ మంచిగా లేక్ ఉంది, లేక్లో చిన్న చిన్న డక్స్ కూడా ఉన్నాయి. సో వ్యూ అంతా కూడా చాలా బాగుంది అనిపించింది. సో అది అందుకే మీ అందరితో షేర్ చేద్దాం అనుకున్నాను అండి. సో మీరైతే ఒకసారి చూసేసేయండి, ఒకవేళ నచ్చినట్టయితే మీరు కూడా విజిట్ చేయండి. గూగుల్ మ్యాప్స్లో మీరు ఐడియల్ లేక్ అని సెర్చ్ చేసినట్టయితే మీకు కరెక్ట్గా పాయింట్ చూపిస్తుంది. అండ్ ఈ ఫుడ్ కార్నర్కి ఆపోజిట్లోనే మీకు స్వాన్ లేక్ అని పెద్ద అపార్ట్మెంట్స్ కనిపిస్తే, ఇప్పుడు చూపిస్తున్నాం కదా అపార్ట్మెంట్స్, అదే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. దాని ఆపోజిట్లో మీకు ఫుడ్ కార్నర్ ఉంటుంది అనమాట. సో యాక్చువల్గా వ్యూ అంతా బాగుంది కానీ కొంచెం అన్హైజీనిక్గా ఉంది ఆ లేక్ అంతా. లేక్ చుట్టూరా అండ్ ఆ లేక్ ఏరియా మొత్తం అన్హైజీనిక్గా ఉంది. సో ఫుడ్ కార్నర్స్ వరకు అయితే అందరూ నీట్గానే మెయింటైన్ చేస్తున్నారు. ఇది చూసారా అండి, ఇది బార్బిక్యూ రైడ్, వీళ్ళు బైక్నే యాక్చువల్గా బార్బిక్యూ గ్రిల్ లాగా జాయిన్ చేసుకున్నారు. ఇది కొంచెం డిఫరెంట్గా యునిక్గా అనిపించింది వీళ్ళ సెటప్ అంతా కూడా. ఇది వీళ్ళు చార్కోల్ పైన బార్బిక్యూ గ్రిల్ చేస్తున్నారనమాట. వీళ్ళు ఇలా బైక్ వేసుకొని వచ్చేస్తారంట ఎవ్రీడే ఇక్కడికి. కొంచెం యునిక్గా ఉంది కదా. అక్కడ చూడండి, అటు సైడ్ లెఫ్ట్ సైడ్ ఫ్లఫీ ఆమ్లెట్ అంటే, అది చూసారా ఎంత ఫ్లఫీగా వచ్చిందో, అది వన్ ఆఫ్ ది ఐటమ్ ఈ ఆమ్లెట్ షాప్లో. ఇది బటర్ ఎగ్ ఆమ్లెట్, టేస్ట్ అయితే బాగానే ఉంది.
ఇప్పటికే చీకటి అయిపోయింది అంటే మేము బార్బిక్యూ ట్రై చేసాము, టేస్ట్ బాగుంది. నెక్స్ట్ ఈ ఆంటీ దగ్గర పుల్లట్లు ఇలా చాలా ఐటమ్స్ ఉన్నాయన్నమాట. సో ఇంకా అక్కడే తినడం ఎందుకు అని చెప్పి మేము కొన్ని ఐటమ్స్ ఈ ఆంటీ దగ్గర టిఫిన్లు పార్సల్ తీసుకొని ఇంటికి వచ్చేసాము. సో మీరు కూడా ఎప్పుడైనా వీకెండ్ ఇలా ఫ్యామిలీతో ఎంజాయ్ చేయాలనుకుంటే ఒక్కసారి స్ట్రీట్ ఫుడ్ విజిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్.